హాయ్ చిన్నారులు, తెలుసు కదా మీకు, మీరు ఎప్పుడైనా సముద్రం చూసారా లేదా? నేనైతే చాలాసార్లు చూశాను కదా. మీరు సముద్రం చూశారు కదా, సముద్రంలో ఏమేమి యానిమల్స్ ఉంటాయి? వాటర్ యానిమల్స్, సీ యానిమల్స్ పేర్లు చెప్పండి కదా. క్రాబ్స్ ఉంటాయి, ఫిషెస్ ఉంటాయి, ప్రాన్స్ ఉంటాయి, ఫిషెస్ ఉంటాయి, ఇంకా చాలా చాలా ఉంటాయి. దాంతోపాటు ఇంకొకటి ఉంటుంది, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, టర్టిల్. ఎస్, టర్టిల్ ఉంటుంది కదా. టర్టిల్ అంటే మనందరికీ ఫేవరెట్ కదా. తను చాలా స్మార్ట్గా ఉంటుంది, చాలా బాగా థింక్ చేస్తుంది, మెచ్యూర్డ్గా ఉంటుంది, ఎవరికి ఏ హాని చేయదు పాపము, వెరీ క్యూట్ అండ్ లిటిల్ కదా. సో అలాంటి ఒక గ్రేట్ టర్టిల్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. సరే, అయితే నార్మల్గా మీకు అందరికీ తెలుసు కదా, టర్టిల్స్ వాటర్లోంచి బయటకు వచ్చి ఎగ్స్ని నైట్ పూట లేట్ చేసేసి అప్పుడు మళ్ళీ వెనక్కి మార్నింగ్ అయ్యేసరికి వెళ్ళిపోతాయి అన్న విషయం మీకు తెలుసు కదా. మన సైన్స్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటాయి, మీ అందరూ అబ్జర్వ్ చేసి వినే ఉంటారు కదా. సో అలానే ఒక సముద్రం ఉంది, ఆ సముద్రంలో నుంచి బోల్డన్నీ టర్టిల్స్ అన్నీ చాలా చక్కగా శాండ్లోకి వచ్చి ఎగ్స్ని అన్నిటిని లేట్ చేసేసి మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి బ్యాక్కి, అంటే వాటర్లోకి వెళ్ళిపోయేవన్నమాట. అలా వాటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అర్లీ మార్నింగే అవి వెళ్తూ వెళ్తూ ఉండగానే జాలర్లు తెలుసు కదా, ఫిషర్మ్యాన్స్ ఉంటారు కదా, సీషోర్ మొత్తం వాళ్ళ నివాసమే అనమాట. అయితే ఆ టైంలో వాళ్ళు వచ్చేసి ఆ ఎగ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకుని కొన్ని వాళ్ళు యూజ్ చేసుకుని తింటారు, కొన్ని ఏమో అమ్మేస్తూ ఉంటారు అనమాట, సేల్ చేసేస్తారు. అది వాళ్ళ ప్రొఫెషన్, అంటే వాళ్ళకి వృత్తి అనమాట, అదే వాళ్ళకి జీవనాధారం. లేదంటే వాళ్ళు చాలా పూర్ కదా, సో అదే వాళ్ళకి జీవనాధారం. అలా జరుగుతూ జరుగుతూ ఉంటే ఒకరోజు రియా అనే ఒక టర్టిల్ ఉంది, నేను చెప్పాను కదా ఇందాక టర్టిల్, గ్రేట్ టర్టిల్ అని. ఆ గ్రేట్ టర్టిల్ నేమ్ రియా. తను ఏం చేసింది, ఎగ్స్ అన్నీ అందరితో పాటు లేట్ చేసింది, అంతా ఓకే బాగానే ఉంది. కానీ రియాకి ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళు మనం లేట్ చేస్తున్నాము, వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోవడం వల్ల ఏంటి ప్రయోజనం? నెక్స్ట్ సక్సెషన్స్ ఉండవు కదా టర్టిల్స్కి. అలా సక్సెషన్ లేకపోతే వాటర్ బాడీస్ని ఎవరు క్లీన్ చేస్తారు? మీకు తెలుసా, ఆలివ్ రిడ్లే అనే టర్టిల్సే కదా సముద్రాన్ని చక్కగా క్లీన్గా ఉంచేవి, సముద్రంలో ఉన్న కాలుష్యాన్ని తిని అంతా క్లియర్ చేసేవి. సో అలాంటి టర్టిల్స్ని మనం హాన్ చేసామే అనుకోండి, మనకి మనం హాన్ చేసుకున్నట్లే అవుతుంది కదా. సో అయితే తనకి ఒక ఆలోచన వచ్చింది, ఎలా అయినా ఈ జాలర్ వాళ్ళతో మాట్లాడి మన గుడ్లను ప్రొటెక్ట్ చేసేలా ఉంచుకుందాము. ఎందుకు వచ్చి పెట్టి వెళ్ళిపోయి అంతా ఇది అవుతుంది, నెక్స్ట్ మన సక్సెషనే ఉండకుండా అయిపోతుందేమో అని చెప్పి ఆలోచన వచ్చి అన్ని టర్టిల్స్లో వెళ్ళిపోకుండా ఒడ్డునే అలా కూర్చుందనమాట. ఎవరి కోసము? జాలర్ల కోసం. వెంటనే దాంట్లో మీకులాగా ఒక యాక్టివ్ బాయ్ ఉన్నాడు, అతని పేరు రాజు అనమాట. రాజు ఏం చేశాడంటే, తొందరగా వచ్చేసామనుకోండి, అందరికన్నా ముందు వస్తే ముందు బోల్డ్ అని తనే ఏరుకోవచ్చు, కలెక్ట్ చేసుకోవచ్చు కదా ఎగ్స్, అందుకని ఒక బకెట్ తీసుకుని ఓ స్పీడ్గా వచ్చేసాడు. వచ్చి రాగానే బాబు బాబు అని పిలిచింది టర్టిల్. అమ్మో, ఈ ప్లేస్లో బాబు ఎవర్రా బాబు నన్ను ఇలా పిలిచేది? అంతే కదా, ఎవరూ లేకుండా మనల్ని పిలిచారే అనుకోండి, సౌండ్, ఎక్కువ సౌండ్ వచ్చింది అనుకోండి, మనకి భయం వేస్తుంది కదా. అందులోనే పక్కనే సముద్రం ఉంది, అందుకని తనకు కూడా భయం వేసింది మనలాగే వేస్తే. అప్పుడు టర్టిల్, నువ్వు భయపడకు, నా పేరు రియా, ఆమె టర్టిల్ అని చెప్తుంది. ఓ హాయ్ రియా, ఎందుకు నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని చెప్పి రాజు చెప్పాడు. అప్పుడు టర్టిల్ ఏమందో తెలుసా, డోంట్ వరీ బేటా, నువ్వేమి కంగారు పడకు, నేను నీతో ఒక విషయం చెప్పడానికి మాత్రమే ఉన్నాను, నువ్వు నన్ను చూసి భయపడకు అని చెప్పింది టర్టిల్. అయితే ఏంటి చెప్పు అని రాజు చెప్పాడు సందేహంగా. ఏం లేదు, మేము చాలా కష్టపడి ఇక్కడికి వచ్చి మేము ఎగ్స్ని లేట్ చేస్తున్నాము, మీరు వాటిని ఇలా చేస్తున్నారు, దానివల్ల నెక్స్ట్ సక్సెషన్ ఉండదు కదా, కాబట్టి సముద్రంలో కారల్స్, పర్ల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి, అవన్నీ మేము రోజు తీసుకొచ్చి మీకు ఇస్తాము, మీరు మా ఎగ్స్ని ఏమీ చేయకుండా అలా ఉంచండి, అప్పుడు అవి పిల్లలు అవుతాయి, మా సక్సెషన్ కూడా వస్తుంది, మేము కూడా బాగుపడతాము, మీరు బాగుపడచ్చు, మీరు కూడా రిచ్ మ్యాన్స్ అవ్వచ్చు అని చెప్పింది. అయితే నువ్వు చెప్పిన ఉపాయం బాగానే ఉంది రియా, కానీ నేను మా నాన్నతో, మా అయ్యతో కదా మాట్లాడాలి, పెద్దవాళ్ళకి చెప్పకుండా నిర్ణయం నేను ఎలా తీసుకుంటాను అని చెప్పి రాజు చెప్పాడు. రాజు చెప్తే, సరే బేటా, రాజు నువ్వు అన్నది కరెక్టే, పెద్దవాళ్ళకి చెప్పకుండా మనం ఏ నిర్ణయం తీసుకోకూడదు, నువ్వు వెళ్ళి మీ నాన్నతో చెప్పేసిరా, నేను అప్పటిదాకా ఇక్కడే కూర్చుంటాను అని చెప్పింది టర్టిల్. ఓకే ఏరియా అని చెప్పేసి రాజు చాలా చాలా స్పీడ్గా పరిగెట్టుకొని వాళ్ళ అయ్యకి చెప్తాడు ఈ విషయం. సరే ఇదేదో బాగానే ఉంది, ఓకే అని చెప్పు అని చెప్పి వాళ్ళ నాన్న రాజుకి చెప్తాడు. అప్పుడు రాజు వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చేసి, రియా ఓకే డన్, మేము నీతో అగ్రీ అవుతున్నాము, మీ ఎగ్స్ని మేము ఏం చెయ్యము, బట్ మీరు మాత్రం డైలీ ఒక్కొక్కటి పర్ల్ కానీ లేదంటే ముత్యం కానీ పగడం కానీ తీసుకురావాలి అని చెప్తాడనమాట. ఓ షూర్ డన్ అని చెప్పేసి రియా
సముద్రంలోకి వెళ్ళి అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్స్ అన్నీ ఉంటారు కదా మనలాగే, వాళ్ళకందరికీ చెప్తే సరే అయితే ఓకే అని అంటారనమాట. ఓకే అని రోజు టట్టిల్ ఏం చేసేదంటే, అన్నీ రియానే కాదు రియాతో పాటు తన ఫ్రెండ్స్ గ్రూప్స్ అన్నీ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చక్కగా ఒక్కొక్క ముత్యం ఒక్కొక్క పగడం తీసుకొచ్చి సీషోర్లో తెలుసు కదా ఇసుకలో వదిలేసి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే అవి వాళ్ళు తీసుకొని జాలర్లు తీసుకొని డబ్బు చేసుకునేవారు అనమాట. తర్వాత కొన్ని రోజులకి ఏమైందో తెలుసా, ఎగ్స్ అన్నీ బ్రేక్ అయిపోయి టర్టిల్స్ అన్నీ చాలా చక్కగా చిన్న చిన్నగా నడుచుకుంటూ హ్యాపీగా సముద్రంలోకి వెళ్ళి వాళ్ళ మమ్మీస్తో చక్కగా స్నగుల్ హగ్స్ చేసుకొని, మేము వీఆర్ సేఫ్, మమ్మల్ని వాళ్ళు ఏం చేయలేదు, చూసినా సరే మాకు బాయ్ చెప్పారు అని చెప్పి చెప్తారనమాట. కాబట్టి రియా ఎలా ఆలోచించిందో చూశారు కదా, మనం చెప్పుకున్నాం కదా టర్టిల్ ఇస్ అ గ్రేట్ అని చెప్పేసి. అలానే రియా చక్కగా తను సహాయం చేసింది, తను కూడా సహాయం తీసుకుంది అనమాట. అలా గివింగ్ అండ్ కేరింగ్ టేకింగ్ అన్నీ ఉండాలి మనకు కూడా. బాయ్ బాయ్.